ఓ వృద్ధ జంట సొంత ఇంటి ఎదుటే ధర్నా చేపట్టడం భాగ్యనగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్న కొడుకే వారు రోడ్డుపైకి రావటానికి అసలు కారణమైంది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు స్పందించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్కి చెందిన వృద్ధ దంపతులు కొడుకు కోడలు చేసిన అన్యాయంపై న్యాయ పోరాటానికి దిగారు. తమను ఇంటి నుంచి తరిమేసి వేధిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఇంటిని ఖాళీ చేయించి వృద్ధులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ సీపీ ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వృద్ధులతో కలిసి ఇంటికెళ్లారు. అప్పటికే ఇంటికి తాళం వేసి కొడుకు కోడలు పరారయ్యారు. దాంతో ఆ వృద్ధ దంపతులు ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మా కొడుకు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండు. అంటే 3 సంవత్సరాల నుంచి చాలా బాధలు పెట్టిండు. నాకు ఆరోగ్యం మొత్తం క్షీణిస్తా పోయింది. తర్వాత పెండ్లం కూడా మొదలు పెట్టింది. ఇంట్లో ఏది ముట్టుకొని ఇవ్వకుండా, ఏది అంటుకొని ఇవ్వకుండా నేను గంటే నేను అది 2 చీరలు తీసుకొని వచ్చింది నా ఇంటికి. పేదది అని ఒక పెళ్ళాన్ని ఇచ్చిపెట్టిండు, 2 కొడుకులు దాన్ని ఇచ్చిపెట్టేసిండు. ఇట్లనే కయ్యాలు కొట్టాటలు అయితే వాళ్ళు మా పొద్దునే వదిలేసుకున్నారు. ఆ పిల్లలకు కూడా నేనే భరణం కట్టిన కులంలో. తర్వాత కోర్టు నుంచి విడాకులు అయినాక వీడికి 2వ పెళ్ళి, అది 2nd అయిందే, అది మొగుని ఇచ్చిపెట్టిందే. ఇది జీవితాలలో అవుతుంటాయి. సరే వీడాంట్లే వాడట్లే కదా అని చేసినాం. ఉంటుంది బాగానే 10 ఏళ్ళ దాకా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు 17 ఏళ్ళు పడ్డాయి అనుకుంటా. అయితే ఈ 3 సంవత్సరాల నుంచి ఇక వాడి మీద కేసులు పెట్టించింది. పైసలు ఏమి ఇస్తలేడు, ఏం చేస్తలేడు, పెట్టు పెట్టు క్యాన్సల్ చేయి అంటే ఎందుకు క్యాన్సల్ చేయబడుతున్నావు అని అంటే కాదు కోరు పెట్టిండు. ఇక వాడు పోయిండు, వాడు కూడా ఇక ఇస్తలేడు. సరే క్యాన్సల్ చేసేటప్పుడు ఏం చేసిండు కదా, అది క్యాన్సల్ చేసిస్తాను తీసుకుపోయినాను అంతా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, తెలియదు. తెలుగులో అయితే నేను చెప్పగలను, చదవగలుగుతా అని తీసుకుపోయి అంటే నా తర్వాత ఆస్తి అంతా వాని పేరు మీద అని చేయించి పెట్టుకున్నాను. వీళ్ళు ఎవరి పేరు మీద? నా పేరు మీద ఉంది. ఇప్పటికైనా నా పేరు మీదనే ఉంది. అంటే నేను చచ్చిపోయినాక మొత్తం నా మీద. అంటే ఇదే కాదు, అది కూడా అన్నమాట, పెద్దది కూడా మొత్తం అందులోకే వస్తుంది. ఇక నా మీదనే ఉంది కదా క్యాన్సల్ చేసినాక. అట్లా అది నాకు తెలియదు, చేయించుకున్నాక అయినా ఇంకేమైంది కదా. ఈ అల్లెళ్ళు అయ్యేటప్పుడు ఇంటికి వెళ్ళి అంటే ఎందుకు వెళ్తా, వానికి ఇచ్చినా నాకు వానికి ఇచ్చిన నేను కూడా ఇచ్చిన ఉన్నది కదా, మా తర్వాత నీకే కదా అని చెప్పినావు. కొన్ని ఏళ్ళకి చెప్పిండు అంటున్నావు, చెప్తే ఎట్లయితే నీకే వస్తుంది. ఇప్పుడు ఏం గలాట ఇంటికి వెళ్ళు, అన్నం పెట్టకపోవడం, కూడలు నాకు ఎవరి పనికిరావు, యాసిడిటీ ఇది, షుగరు, బీపీ, థైరాయిడు, నడుము నొప్పి, మోకాలు నడవరావు, నాకు చాలా ఇబ్బందులు, హాస్పిటల్ తీసుకోకూడదు, చూపియడు. నా బిడ్డ వచ్చి 7 సంవత్సరాలు ఏమవుతుంది, ఉద్యోగ పరపతి మీద వచ్చిండు. ఆ పిల్లనే తీసుకుపోతుండే, చూపిస్తుండే, మొత్తం వదిలేసేసిండు. ఇక అట్లా ఇంకా బిడ్డ చూపిస్తుంది, ఎన్ని రోజులు బతుకుతారు, ఎన్ని రోజులు బతుకుతారు, తిండి తింటారా.